నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీది నా పేరు ఉనీష్ అన్న ఏం చేస్తారు మీరు నేను మామూలుగా పెయింటింగ్ వర్క్ చేసుకుంటాను ఎంత వస్తాయి అన్న రోజు పెయింటింగ్ వర్క్ డైలీ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వస్తా అంటే ఆరు వందలతో ఏడు వందలతోని కుటుంబం గడిచే పరిస్థితి అన్న ఈ రోజులలో లేదన్నా నా పెట్రోల్కి రెండు వందలు పోతాయి నేను బీద రెండు వందలు పోతాయి ఆడికి అయిపోతాయి ఇప్పుడు నేను ఫిజికల్గా హ్యాండ్ క్రాప్ నాకు చిన్నప్పుడే రెండు స్టాంట్లు పడ్డాయి హార్ట్ ఆపరేషన్ జరిగింది లివర్ ప్రాబ్లం ఉంది అయినా నాకు పింఛన్ వస్తలేదు కనీసం పింఛన్ రాకపోయినా కనీసం మెడిసిన్ కన్నా ఓ టూ థౌజండ్ త్రీ థౌసండ్ కూడా హెల్ప్ చేసే ప్రభుత్వం కాదు అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు మీరు మీ ప్రాంతంలో అన్న ఎట్లా ఉంది సమస్యలు ఇప్పుడు మీ ప్రాంతం సమస్యలు ఎట్లా ఉన్నాయండి ఇక్కడ మా ప్రాంతం టోటల్ సమస్యలే ఉన్నాయి ఎట్లా ఉంది మరి మీకు దళిత బంధు లాంటివి ఏమైనా నచ్చినాయన్న మీకు దళిత బంధు మాకు రాలేదు హుజరాబాద్కి అది ఇచ్చారు కానీ మాకు అయితే రాలేదు మా మండలానికి ఎన్నో ఇచ్చిరట అది కూడా రాలేదు తోటబిల్లి ఒక పది ఇచ్చారు అవి ఓకే అయినాయి కానీ మాకేం మాకు రాలేదు ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంది ఎప్పుడైనా ఎమ్మెల్యేని గారు కానీ ఇక్కడ ఎక్కడైనా ఎప్పుడైనా వచ్చి మీలో మీటింగ్లు పెట్టినా కానీ ఎప్పుడైనా కలిసిరాన్నా మిమ్మల్ని ఎమ్మెల్యే గారు అసలు రానే రారు మమ్మల్ని ఎప్పుడు కలవలే మీటింగ్ లేదు ఏది లేదు అసలు ఎమ్మెల్యే అన్నట్టు ఇక్కడ కనిపించలే తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే నిరుద్యోగుల సమస్య ఉన్నది నిరుద్యోగుల పేపర్ లీకేజ్లు కానీ అలాంటివి మీకు ఏమన్నా తెలుసా అన్నది నిరుద్యోగులకు సమస్య ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు అట్లా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నారు అది కూడా లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ టోటల్గా డిసపాయింట్ చేసింది ఎందుకు డిసప్పాయింట్ చేసింది మేము అభివృద్ధి చేస్తున్నాము అభివృద్ధి చేస్తున్నాం పేదలను ఆదుకుంటున్నాం ద ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నాము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నాయి గవర్నమెంట్ మరి సంక్షేమ పథకాలు ఇస్తాను దళిత బంధు ఇచ్చింది ఎక్కడ హుజరాబాద్ డివిజన్లో ఇచ్చింది మనకి ఇచ్చిందా ఇప్పుడు మనకి ఎవరు అక్కడ ఇచ్చిందా మరి ఇయ్యలేదు ఏం అభివృద్ధి చేసింది ఓ మిషన్ బహిరాధి తీసుకొచ్చింది ఆ మిషన్ బహిరాదాబాద్ ఒక విలేజ్కి ఒక బోర్ వేసినా లేకపోతే బావిదాబ్బీ ఇచ్చినా సరిపోతుంది ఆ మిషన్ బహిరాధ ఎందుకు ఆ పైపులు ఎందుకు ఆ ఖర్చు అంతా ఎందుకు ఆ రోడ్ అంతా వేస్ట్ చేసాడు ఎందుకు చెప్పు నాకైతే ఇది అయితే అనవసరం ఇప్పుడు మిషన్ బహిరంగ అన్నారు మరి మిషన్ బహిరా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ తాగేటట్టున్నాయా అసలేవో అవి తాగులేదు మిండల్ వాటర్ తాగుతాను అవి ఎవరు తాగుతారు ఎవరు తాగుతలేదు మిషన్ మిషన్ పైరా నీళ్ళు మంచి కొబ్బరి నీళ్ళు లెక్కిస్తాను మంచిగా ఉంటాను కోం నీళ్ళు అని అంటారు కదా అంటారు కానీ మంచిగా ఉంటలేవు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ కేసీఆర్ చేసింది అది వేస్ట్ డబ్బుల కోసమే చేసింది తప్ప అది ఏమిటి కాదు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటి తెలంగాణ ప్రజల పరిస్థితి కాంగ్రెస్ ఉన్నప్పుడే బెటర్ ఉంది కానీ ఇప్పుడు అది అనవసరం ఇప్పుడు ఏం బాగాలేదు ఇప్పుడు ఉస్మాబాద్ ప్రాంతంలో ఇప్పుడు బీజేపీ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది టీఆర్ఎస్ ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ అది ఇప్పుడు ఈ ఇప్పుడు ఉష్ణాబాద్ ప్రాంతానికి ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఉన్నారు ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్ళి బొమ్మ శ్రీరామును జేఎస్ఆర్ గారు నిలబడబోతున్నారు అంటే ఎవరు అయితే బాగుంటుంది వీళ్ళలో నేను జేఎస్ఆర్ అయితే బాగుంటుంది అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ నా తరఫున ఒక వంద మంది కాదు వెయ్యి మంది నోట్లు వేపిద్దా ఎందుకు జేఎస్ఆర్ అంటే అట్లా జేఎస్ఆర్ ఆయన అధికారంలోకి రాకపోయినా పర్లేదు ఆయన ఒక ఎలకతుర్తిలా మన చిగురు మామిడిలో మన బీందేపల్లి కాడ ఉస్నాబాదులా మల్లచేటి కాడ ఇవన్నీ వాటర్ సప్లై చేస్తాను సైదాపూర్ దాకా చల్లని వాటర్ ఎండాకాలంలో నీళ్ళు ఒక ఒక గ్లాస్ వాటర్ కూడా ఇయ్యారు దుకాణంలో ఉంటే ఒక ఆరు ఏడు రూపాయలు అయితే ఒక లీటర్ వాటర్ కొంటాయి అట్లాంటిది మనకు ఫ్రీగా వాటర్ వస్తుంది కూల్ వాటర్ జెన్యున్గా మినరల్ వాటర్ సప్లై చేస్తుంది కాబట్టి సురేందర్ రెడ్డి గెలవకపోయినా అట్లాంటి చేస్తాడు కాబట్టి ఆయన గెలిస్తే ఇంకా మంచిగా చేస్తాడు పల్లె నిద్ర అని ప్రోగ్రామ్ చేసిండు నేను పోయినా ఆల్రెడీ అట్లాంటి ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేస్తాడు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకి ఒక యాభై కిలో రైస్ వేస్తాడు అట్లాంటివి కొన్ని చేస్తాడు ఇంకా ఆయన అధికారంలోకి వస్తే ఇంకా బాగా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో ఉస్నాబాద్లో మార్పు కోరుకుంటారా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటారు కానీ అది సురేందర్ రెడ్డి అన్న తన కోరుకుంటారు అవుతుంది అది వేరే రెవ్వరు చేయరు సతీ సత్య అసంఖ్య కాదు ప్రైమరీ రేట్ అంతే గదే ముల్కందోటి చేస్తాడు చేయం కాదు అంటే వేరే గ్రామాలు అభివృద్ధి చెందలేదా ఏ గ్రామాలు అభివృద్ధి చెందలేదు ఇప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ఎట్లుందా బానే ఉంది పర్లేదు